అందరికీ నమస్కారం అండి రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం తెలుసుకుందామండి ఈరోజు మనసు అంటే ఏమిటి ఆ మనసును నాశనం చేయటం ఎలాగో తెలుసుకుందాం ఎవరండి ఈయన మనసును నాశనం చేయమంటున్నాడు అసలు ముందు అడ్రస్ కనుక్కుని అంటారేమో అవునా చూడండి ప్రతి ఒక్కరూ నా మనసు బాగోలా నా మనసు ఇలా ఉంది నా మనసు అలా ఉంది అంటూ ఉంటారు అసలు మనసు అంటే ఏమిటి మనకు నిరంతరం వచ్చే ఆలోచనలు సంకల్పాలే మనస్సు మనసు అనేది ఒక అవయం కాదు అలాగే ఏ వస్తువు కాదు నిరంతరం కదులుతూ ఉన్న ఆలోచనలే మనస్సు ఇది దేహాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది చెట్టుపై బీతాలుల్లా ఎప్పుడు సందేహాలే క్షణం తీరిక ఉండదు దమ్మిడి ఆదాయం ఉండదు అసలు నిద్ర కూడా పోనివ్వదు ప్రపంచ దేశాల సమస్యలన్నీ దీనికే ఆ పక్కింటి పంకజాక్షి నుంచి ఇటువైపు పాకిస్తాన్ తీసుకొని నేల వరకు ఒకటే ఆలోచనలు పోని ఈ ఆలోచనలతో ఏదైనా సాధిస్తామంటే ఏమీ లేదు మరి దీన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటే ఎన్నో అద్భుతాలు మన ముంగిటే ఉంటాయి అసలు ఈ మనసు అనేది ఉన్నదా ఉంటే మరి మనసు శాశ్వతమా అంటే కానే కాదు ఏదైనా ఒక వస్తువు ఉన్నది అంటే అది అన్ని కాలాల్లో అంతటా ఉండాలి అసలు ఎప్పుడూ ఏ కాలంలో లేనిది అసత్ సత్ అంటే అన్ని కాలాల్లో అంతటా ఉండేది అసత్ అంటే ఎప్పుడూ ఉండేది కాదు అంటే మనం మెలుకుగా ఉన్నప్పుడు అది ఉన్నది మనసు ఉన్నది అని తెలుస్తుంది అలాగే నిద్రపోతున్నటువంటి అంటే స్వప్నంలో కూడా మన మనసు ఉన్నదన్న సంగతి మనకు అర్థమైపోతుంది మరి దీర్ఘ నిద్ర అంటే ఆ శుక్షిప్త అవస్థలో కనుక ఉన్నప్పుడు అసలు మనసే లేదు కదా మనం ఉంటాం మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి ఈ ప్రపంచం ఉంటుంది సృష్టి ఉంటుంది మనము ఉంటాం లేనిది ఒక మనసే అంటే మనసు శాశ్వతం కాదు ఒకసారి ఉండి ఒకసారి లేకపోవటం శాశ్వతం కాదు కదా ఇలా అని అశాశ్వతం కూడా కాదు ఈ రెండు కాని వాటినే వేదాంత భాషలో మిజ్య అని అంటారు అన్నింటినీ భ్రమింపజేస్తుంది అదే మిజ్జ మరి మనసును గురించి ఓ రచయిత గారు చాలా అద్భుతంగా చెప్పారు కోర్కెల ఎడ ఓ ఊహల ఉయ్యాలనే మనసా తెగిన పతంగానివే ఓ మనసా అంటూ మనిషిని సునామిలా గందరగోళం చేస్తుంది ఎండమావులే గోదావరి గలగలలు అంటుంది మరి మనం ఈ సత్యాన్ని తెలుసుకోవటం ఎలా మీరు ఒక చిమ్మ చీకటిలో అజ్ఞాన ప్రయాణం అనుకుందాం ఓ పెద్ద పామును చూసి పాము పాము అనేసి కేకలు పెట్టి హార్ట్ బీటింగ్ పెరిగిపోయి ఆళ్ళు వీళ్ళు అందరూ వచ్చిన తర్వాత విచారించి పంచాయితీ చేసి ఓ దీపం చూసిన తర్వాత ఇది తాడు అని తేల్చేశారు ఆ విషయం వినగానే హమ్మయ్య తాడేనా అంటూ ఎంతో రిలాక్స్గా ఉన్నారు ఇక్కడ తాడు అనేది మిథ్య ఈ బ్రహ్మోత్మకమైనటువంటి మనస్సుకు ఆధారం ఎవరు అంటే సత్యమైనటువంటి తాడే తాడు లేకపోతే అనే బ్రహ్మపడే అవకాశం ఉండదు కదా మరి ఈ మనసును అదుపులో పెట్టడం ఎలా పూజ సత్సంగం జపం ధ్యానం ఇలా ఎన్నో చెప్తున్నారు వీటి ద్వారా మన మనసును అదుపు తెచ్చుకోవచ్చు ఏమండి ఏమి అనుకోకండి మరి ఇవన్నీ చేస్తూ ఉంటే ఓకే బాగానే ఉంది కానీ ఆ నుంచి బయటకు రాగానే మళ్ళీ ఆలోచనలు ఏ ముసిరినట్టుగా ముసురుతున్నాయి ముసురుతున్నాయే మరి మనో నాశనం అంటూ ఎలా జరుగుతుంది హిమాలయాలో ఉన్నా సరే అయ్యో వాడు ధ్యానం ఎక్కువ చేస్తున్నట్లు ఉన్నాడే వాడి దగ్గరికి విజిటర్స్ ఎక్కువ వస్తున్నారే వాడి కొన్న పేరు నాకు రావటం లేదే నన్ను ఎవరు గుర్తించటం లేదే ఓ ఆశ్రయం కడదామంటే డబ్బులు కూడా లేవే ఇదండి సంగతి అక్కడ శాంతి లేదు మరి మనసు నిశ్చలత లేదు మరి దీనికి మార్గం ఏమిటి ఒకే ఒక్క మార్గం మనోనాశనం అంటే ఆత్మవిచారణ అంటే మనం ఆత్మవిచారణ చేసుకోవాలి నేను అంటే ఎవరిని దేహాన్న మనసున బుద్ధిన పంచేంద్రియాలన అహంకారమా పంచకోశాలన కోశాలనా ద్వేషాన్న రాగా మోహాన్న పుణ్యాన్న పాపాన్న కాదు ఏది నేను కాదు అంటే ఈ సత్యం వెరుక అయిన క్షణం తప్పనిసరిగా మనకు మనోమోనాశనం జరుగుతుంది ఆ క్షణమే మనం యోగమే అవుతాం మన స్వస్వరూపం ఇది అని తెలిసాక ఇంకేముంటుంది ఇక ఆలోచనలుండు కోరికలు ఉండు ముక్త స్థితితో మనోనాశనం జరిగిపోతుంది అంటే ఆ సమయంలోనే మహనీయుడైనటువంటి యోగిగా మారుతాం మనసు గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ధ్యానం చేయాల్సిందేనండి ధ్యానమే అన్నిటికీ శరణ్యం మరి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకి బ్రహ్మర్షి పత్రిజీ ఈ ప్రపంచానికి అందించడం మనందరికీ తెలిసిందే వారికి ఈరోజు మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేద్దాం ఇట్ల మీరామిరెడ్డి మానసరా మరలా రేపు మరొక సత్యం ద్వారా కలుసుందా థ్యాంక్ యూ